ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓపెన్ షాట్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఇది లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. నేను స్ట్రెచ్ లో ఓపెన్ షాట్ అని టైప్ చేసి స్ట్రెచ్ చేస్తున్న, ఇలా స్ట్రెచ్ చేయడం ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అని కనబడుతుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. కింద మనకి డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ అని వచ్చింది, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుద్ది. మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తాం. ఇది మనకి సాఫ్ట్వేర్ యొక్క ఐకాన్, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా డబుల్ క్లిక్ చేయడం మనకి ఇన్స్టాలేషన్ కి వచ్చింది, ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇక్కడ ఎస్ నోవా అని పర్మిషన్ అడుగుద్ది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను లాంగ్వేజ్ అయితే ఏం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేంజ్ చేయట్లా, నెక్స్ట్ అంటున్నా. ఈ సాఫ్ట్వేర్ మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ కింద కావాలి అంటే ఇక్కడ క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ కింద నెక్స్ట్ అంటున్నా. ఇక ఫైనల్ గా ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ లాంచ్ ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ దగ్గర మార్క్ ఉంది, ఇలా ఉంచి ఫినిష్ అన్నారంటే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోద్ది. నేనైతే డెస్క్టాప్ మీద ఐకాన్ కూడా చూపెడదాం అనుకుంటున్నా, దానికోసం ఈ మార్క్ తీసి ఫినిష్ అంటున్నా. మనకి డెస్క్టాప్ మీద ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ ఐకాన్ కనబడుద్ది, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన పర్ల లేదంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని ఉంటది, ఈ ఓపెన్ మీద క్లిక్ చేసిన మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది. మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది. సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఒక 2 మినిట్స్ లోపు చెప్తాను. ఈ 2 మినిట్స్ వీడియో మీరు విన్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీ అనిపించుద్ది. ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ విండో అంటాం. ఈ విండో మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు ఇంపోర్ట్ చేసిన వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, అన్ని ఫైల్స్ ఇక్కడే కనబడతాయి. ఇక్కడ ఉన్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం, దీన్ని టైమ్ లైన్ అంటాం. వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే మనకి కొన్ని టూల్స్ కావాలి, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే మన వీడియో కొంచెం కలర్ఫుల్ గా రావడం కోసం ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎమోజీస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్స్, ఎమోజీస్ అప్లై చేసిన తర్వాత మన వీడియోకి ఎలా అప్లై అయినాయి అదంతా చూడడం కోసం ఇక్కడ వీడియో ప్రివ్యూ విండో ఉంటుంది. ఫైనల్ గా మన వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఈ సాఫ్ట్వేర్ మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. నాకు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ విండో చిన్నదుండి ఈ ప్రివ్యూ విండో పెద్దది కావాలనుకోండి, మనం ఇలాగా సైడ్కి మూవ్ చేసి ఇది పెద్ద విండోలా చేయొచ్చు. అలాగే నాకు టైమ్ లైన్ పెద్దది కావాలనుకోండి, పైకి మూవ్ చేసుకుంటా, లేదు నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే కిందకు మూవ్ చేసుకుంటా. ఇలాగా మనకి నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు పైన టైటిల్ బార్ కనబడుతుంది కదా, ఇది కనబడకూడదు. ఈ సాఫ్ట్వేర్ మొత్తం నాకు ఫుల్ స్క్రీన్ లో కావాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ మీద క్లిక్ చేశారు అంటే ఫుల్ స్క్రీన్ అయిపోద్ది. లేదు నార్మల్గా నాకు టైటిల్ బార్ కనబడాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే నార్మల్గా వచ్చుద్ది. ఇంకా మనం ఫైల్స్ అవి ఇంపోర్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే 3 మెథడ్స్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి అయినా మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేయొచ్చు. లేదంటే ఈ ప్రాజెక్ట్ విండో మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇంపోర్ట్ ఫైల్స్ అని ఉంటుంది, ఇక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ కూడా ఉంటుంది, ఇది 3rd మెథడ్ Ctrl+F. ఫస్ట్ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని కావాల్సిన ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్ అన్నా ఉంటే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ వీడియో అని ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేశారు అంటే మీరు ఇంపోర్ట్ చేసిన ఫైల్స్లో వీడియోలు వరకే చూపెట్టుద్ది. అదే ఆడియో అన్నారంటే ఆడియో ఫైల్స్ వరకు చూపెట్టుద్ది, ఇమేజ్ అన్నారంటే ఇమేజ్ ఫైల్స్ వరకే చూపెట్టుద్ది. లేదు నాకు వీడియో ఎడిటింగ్ మీద ఐడియా ఉంది, అన్ని ఫైల్స్ ఒకే చోట కనబడాలి అంటే షో ఆల్ అన్నారంటే అన్ని ఫైల్స్ కనబడతాయి. ఇక్కడ కొన్ని ఫైల్సే ఉన్నాయి, అదే చాలా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ చాలా ఫైల్స్లో మీకు కావాల్సిన ఫైల్స్ స్ట్రెచ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. సపోజ్ నాకు ఏ బేబీ అన్న ఫైల్ కావాలి, ఏ
బేబీ అని టైప్ చేయగానే ఆ నేమ్ ఉన్న ఫైల్ హైలైట్ అవుద్ది. ఇలా కూడా మనం స్ట్రెచ్ చేసి యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ఫైల్ ని డైరెక్ట్ గా టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మీరు ఇలాగ డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ చేసి యాడ్ టు టైమ్ లైన్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికన్నా ఇదే ఈజీ మెథడ్. ఇక్కడ నాకు వీడియో వచ్చింది కదా, ఇప్పుడు మనం వీడియో ప్లే చేయాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్, స్పేస్ బార్ వన్ టైం క్లిక్ చేసాము అంటే వీడియో ప్లే అవుద్ది, అదే స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేసాము అంటే వీడియో స్టాప్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు మనం జస్ట్ వన్ క్లిక్ తో స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేసాను అంటే ఇలా స్టాప్ అవుద్ది. ఇలాగా షార్ట్ కట్ కాకుండా బటన్ వైజ్ కింద కావాలి అంటే ఇక్కడ మనకి ప్లే చేసుకోవడానికి బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ప్లే అవుద్ది, మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే స్టాప్ అవుద్ది జస్ట్ వన్ క్లిక్ తో. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లే హెడ్ ఎక్కడుందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇప్పుడు మనం టూ మెథడ్స్ యూస్ చేయొచ్చు. ఒకటి వీడియో స్లైస్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ట్రిమ్ చేయొచ్చు. ట్రిమ్ ఎలా అంటే వీడియో సెలెక్ట్ చేసి స్టార్టింగ్కి వెళ్ళా ఉంటే డబుల్ ఆరో వచ్చుద్ది, డబుల్ ఆరో వచ్చినప్పుడు ఇలాగా డ్రాగ్ చేయడమే. ఇప్పుడు చూసారంటే మీ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఎండింగ్ కూడా ఇదంతా వద్దు, నాకు ఎండింగ్ ఇక్కడ దాకా కావాలి. ఇప్పుడు నేను బ్యాక్ నుంచి ట్రిమ్ చేస్తా, నా వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో క్లిప్ ని ఫ్రంట్కి డ్రాగ్ చేసుకుంటా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే మనం ట్రిమ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది, ట్రిమ్ చేసిన దగ్గరికి ఎండ్ అవుద్ది. హైట్ వచ్చేటప్పటికి 9, అలాగే ఎండింగ్ చూసుకున్నా కూడా మనం ట్రిమ్ చేసిన దగ్గరికి ఎండ్ అవుతున్నాను. ఒక లైక్ ఇలా ట్రిమ్ చేయకుండా నేను వీడియో స్ప్లిట్ చేయాలనుకోండి, సపోజ్ నేను ఒక వీడియో ఎడిటింగ్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్పేస్ బార్ క్లిక్ చేస్తాం, వీడియో రన్ అవుతూ ఉంటుంది, మనకి మిస్టేక్ ఎక్కడ వచ్చిందో అక్కడ స్టాప్ చేసుకుంటాం. 9, రిజల్యూషన్ వచ్చేటప్పటికి 200 క్రియేట్ అంటున్నా. నాకు ఇక్కడ వీడియో స్ప్లిట్ అవ్వాలనుకోండి, షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో ఎస్ అన్నారంటే స్ప్లిట్ అవుద్ది. షార్ట్ కట్ కాకుండా మీరు బటన్ వైజ్ కింద కావాలి అంటే రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్లైస్ లో కూడా 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3 ఆటల్లో ఫస్ట్ ది మెయిన్, ఈ రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయడం మన వీడియో అక్కడ స్లైస్ అవుద్ది. మళ్ళీ ప్లే చేస్తారు, మీకు మిస్టేక్ ఎక్కడతో ఎండ్ అయిందో అక్కడ వరకు ప్లే హెడ్ వెళ్ళేదాకా ప్లే చేసి అక్కడ మళ్ళీ స్లైస్ చేస్తారు. మీకు ఇక్కడ గ్రేడియంట్ టూల్ ఉంటది, ఇందులో పెయింట్ బకెట్ టూల్ ఉంటది. పెయింట్ బకెట్ టూల్ తీసుకొని ఇక్కడ ఫోర్ గ్రౌండ్ అని ఉంది కదా, నాకు మిస్టేక్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. ఈ టైంలో మళ్ళీ రైట్ క్లిక్ చేసి స్లైస్ అంటారు. ఈసారి షార్ట్ కట్ యూస్ చేస్తున్న, షార్ట్ కట్ ఏంటి, కీబోర్డ్ లో ఎస్, వీడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో ఎస్ అన్నారంటే స్లైస్ అయిపోద్ది. మధ్యలో ఉన్న బిట్ నాకు అవసరం లేదు కదా, దాన్ని డిలీట్ చేసేస్తా. నెక్స్ట్ ఈ క్లిప్ ని ఫ్రంట్ కు మూవ్ చేసుకుంటా. ఇలా మీరు స్పేస్ బార్ క్లిక్ చేసి వీడియో ప్లే చేస్తారు, మీరు ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో అక్కడ స్లైస్ చేస్తారు. ఆ మిస్టేక్ ఎక్కడ వరకు కంటిన్యూ అయిందో అక్కడ దాకా వీడియో చూసి అక్కడ మళ్ళీ స్లైస్ చేసి ఆ బిట్ వరకు డిలీట్ చేసుకోవడమే. ఇలా మన వీడియో మొత్తం చేయడం ద్వారా మన వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ నాకు ఈ వీడియో మీద ఒక ఫోటో యాడ్ అవ్వాలనుకోండి, నాకు జేపీజీ ఫైల్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే క్లిక్ చేయడం ఇలా మనకు ఫోటో వచ్చింది. ఈ ఫోటో సైజ్ పెంచడం తగ్గించడం ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. కార్నర్ లో క్లిక్ చేసి ఇలా మూవ్ చేశారనుకోండి, ఫోటో సైజ్ పెరుగుద్ది. కింద ఉన్న వీడియో నాకు ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే పైన ఉన్న లేయర్ లో ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో ఎంత వరకు ఉందో అంత వరకు మనకి కింద ఉన్న వీడియో కనబడదు. టైమ్ లైన్ లో అబ్జర్వ్ చేయండి, ఈ ప్లే హెడ్ ఈ ఫోటో దాటేంత వరకు మన కింద ఉన్న లేయర్ కనబడదు. నాకు ఈ ఫోటో కనబడాలి, కార్నర్ లో చిన్న సైజ్ లో కనబడాలనుకోండి, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ తగ్గించుకుంటాం. సైజ్ తగ్గించుకొని మీకు ఏ కార్నర్ లో కావాలో కార్నర్ లో సెట్ చేసుకుంటాం. అదే మీరు యూట్యూబ్ క్రియేటర్ అనుకోండి, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఇలా తీసుకొని కార్నర్ లో పెట్టుకుంటారు. కార్నర్ లో ఫోటో కూడా కొంచెం మూమెంట్స్ కదులుతున్నట్టుగా పైనుంచి కిందకు వచ్చేలాగా ఇలాగా సెట్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఇదే వీడియోలో తర్వాత చూద్దాం. ఇందాక స్లైస్ లో ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నా కదా, వాటి గురించి చూద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ స్లైస్ అని ఉంది కదా, కీప్ బోత్ సైడ్స్ అన్నా ఉంటే మనకి 2 సైడ్స్ నార్మల్ గానే ఉంటాయి. అదే కీప్ లెఫ్ట్ సైడ్ అన్నా అనుకోండి, ఈ ప్లే హెడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదల్లా మనకి రిమూవ్ అవ్వదు, ఇక్కడే ఉంటది, రైట్ సైడ్ ది రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్లైస్ లో
కీప్ లెఫ్ట్ సైడ్ ఉన్నా అంటే రైట్ సైడ్ ఉన్నదంతా రిమూవ్ అయిపోద్ది. ఇక నాకు కట్ అయింది, నాకు మళ్ళీ నాకు నార్మల్ గా బ్యాక్ కావాలి అంటే కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్ అన్నా అంటే అండు. ఈ అండు రీడు బటన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. మనం 1-1 స్టెప్ చెప్పిన బ్యాక్ వెళ్ళాలి అంటే అండు యూజ్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసామంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. అదే రీడు అనుకోండి ఫ్రంట్ కు రావడం, ఇక్కడ క్లిక్ చేసామంటే 1 స్టెప్ ఫ్రంట్ కి వెళ్తాం. మనం కట్ చేసాం కదా అక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసామంటే బ్యాక్ వస్తాం. ఇలాగా మనం ఎన్నిసార్లు బ్యాక్ వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు ఫ్రంట్ కి వెళ్ళొచ్చు అన్నది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు కీబోర్డ్ షార్ట్ కట్స్ కావాలి అన్న ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఎడిట్ లో ప్రిఫరెన్సెస్ లో ఇక్కడ ఆటో సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ అండు రీడు మనకి ఎన్ని టైమ్స్ వరకు ఇచ్చాడు, 15 టైమ్స్ వరకు ఇచ్చాడు. ఇలా కాదు నాకు కొంచెం ఎక్కువ టైమ్స్ కావాలి అంటే మీకు కావాల్సిన అన్ని టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించాలి అన్న తగ్గించచ్చు. నెక్స్ట్ మీకు షార్ట్ కట్ కీస్ కావాలనుకోండి, ఇక్కడ కీబోర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ప్రతి దాని షార్ట్ కట్ కీ ఇక్కడ ఉంటుంది. మనకి రీడూ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ వై, అలాగే అండూకి కూడా ఉంటుంది. అండూకి వచ్చేటప్పటికి యూ లెటర్లో చూడాలి, అండూకి వచ్చేటప్పటికి కంట్రోల్ జెడ్. ఇలాగ మీకు షార్ట్ కట్స్ కావాలి అంటే ఇలా వచ్చి చూడండి, మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్న స్లైస్ లోకి వెళ్తున్నా. ఈసారి కీప్ రైట్ సైడ్ అన్న అనుకోండి, నాకు రైట్ సైడ్ ఉన్నది అలాగే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం డిలీట్ అవ్వదు. ఇక్కడ నాకు వీడియో స్ప్లిట్ అయ్యి ఉంది కాబట్టి ఈ బిట్ వర్కే డిలీట్ అవుద్ది. కీప్ రైట్ సైడ్ అంటున్నా, వీడియో స్ప్లిట్ అయింది కాబట్టి ఈ బిట్ నార్మల్ గానే ఉంది. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ప్రివ్యూ ఎలా కనబడుతుంది, థంబ్లైన్ వ్యూ లో కనబడుతుంది. మన వీడియో ఎడిటింగ్ ఈజీగా చేసుకోవాలి అంటే వేవ్ ఫామ్ వ్యూ కావాలి, దానికోసం రైట్ క్లిక్ చేసి డిస్ప్లే అంటున్నా షో వేవ్ ఫామ్ అన్నా ఉంటే ఈ వ్యూ మారిపోద్ది. ఇక్కడ మనకి వీడియోలో ఉన్న ఆడియో హైలైట్ అయి కనబడుద్ది. మీరు ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు టైమ్ లైన్ జూమ్ లో పెట్టి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎడిటింగ్ అనేది ఈజీ అవుద్ది. మన టైమ్ లైన్ జూమ్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దగ్గరికి డ్రాగ్ చేసుకున్నారు అనుకోండి మన వీడియో జూమ్ అవుద్ది, ఇంకా దగ్గరికి డ్రాగ్ చేశారు అంటే జూమ్. ఇక్కడ మీకు గ్యాప్లు ఉన్నాయన్ని క్లియర్ గా కనబడతాయి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి అన్న ఈజీగా చేసుకోవచ్చు. చేశాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ గ్యాప్ నాకు అవసరం లేదు అంటే గ్యాప్ దగ్గర రాగానే ఎస్ అంటారు. మళ్ళీ గ్యాప్ ఎంత వరకు ఉందో అంతవరకు ప్లే హెడ్ పెట్టుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని ఎస్ అన్నారు అంటే అక్కడికి స్ప్లిట్ అయిపోద్ది. ఆ చిన్న బిట్ డిలీట్ చేసి ఇలా మూవ్ చేస్తారు. ఇలా మూవ్ చేయగానే నాకు పర్ఫెక్ట్ గా ఒక మ్యాగ్నెట్ టైప్ లో అటాచ్ అవుతుంది. ఇలా ఎలా అటాచ్ అవుతుంది అంటే ఇక్కడ నేను స్నాపింగ్ ఎనేబుల్డ్ పెట్టా. అదే మీరు స్నాపింగ్ ఎనేబుల్డ్ పెట్టలేదు అనుకోండి, ఇది ఆన్ లో ఉంది, ఇప్పుడు క్లిక్ చేశాను అంటే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మన వీడియో పైకి వెళ్ళిపోద్ది. ఇలా కాకుండా ఇది ఆన్ లో పెట్టుకున్నారు అంటే మనకి పర్ఫెక్ట్ గా ఒక మ్యాగ్నెట్ టైప్ లో అటాచ్ అవుద్ది. ఇందాక దాకా నీ వీడియో స్ప్లిట్ చేయాలి అంటే స్లైస్ టూల్ యూజ్ చేసాం కదా, స్లైస్ టూల్ కాకుండా ఇంకో టూల్ కూడా ఉంటుంది. ఈ టూల్ నేమ్ వచ్చేటప్పటికి రేజర్ టూల్. ఈ టూల్ యూజ్ చేస్తే మనకు అసలు ప్లే హెడ్తోనే పని లేదు, కానీ ఈ టూల్ కన్నా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్లైస్ టూలే యూజ్ చేస్తాం. ఈ టూల్ ఏంటంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్లైస్ చేసుకోవడమే. ఇక్కడ ఇలా క్లిక్ చేయడం చేయడం స్లైస్ అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయడం చేయడం స్లైస్ అయిపోద్ది. ఇలాగ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియో స్లైస్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని మీద క్లిక్ చేశారు అంటే సెలక్షన్ పోద్ది, నార్మల్గా వచ్చింది. ఇలాగా బిట్స్ బిట్స్ కింద కట్ చేసుకోవడానికి ఈ రేజర్ టూల్ యూజ్ అవుద్ది. ఇందాక నేను టైమ్ లైన్ జూమ్ చేసి ఎడిటింగ్ చేసుకోండి అన్నా కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. టైమ్ లైన్ జూమ్ చేయాలి అంటే కీబోర్డ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేశారు అనుకోండి జూమ్ ఇన్, మైనస్ క్లిక్ చేశారు అనుకోండి జూమ్ అవుట్. ఇలాగా షార్ట్ కట్లు కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 ట్రాక్స్ ఉన్నాయి, నాకు ఇన్ని ట్రాక్స్ వద్దు, నాకు ఒక 2 ట్రాక్స్ వరకు సరిపోతాయి, కావాలంటే నేను సపరేట్ గా ట్రాక్ తీసుకుంటాను అంటే ట్రాక్ మీద రైట్ క్లిక్ చేస్తారు, రిమూవ్ ట్రాక్ అన్నారంటే ట్రాక్ రిమూవ్ అయిపోద్ది. అలాగే నాకు 4th ట్రాక్ కూడా వద్దు, రిమూవ్ అంటున్నా. ఈ ట్రాక్స్ కి నేమ్స్ కూడా ఇవ్వచ్చు, నేమ్స్ ఇవ్వచ్చు, ఈ ట్రాక్స్ ని మనకి నచ్చినట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ట్రాక్ కింద ఇంకో ట్రాక్ కావాలనుకోండి, ట్రాక్ 1 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి యాడ్ ట్రాక్ బిలో అన్నాను అంటే కింద వచ్చుద్ది ట్రాక్, కింద నాకు ఎంప్టీ ట్రాక్. నాకు ఈ రెండింటి మధ్యలో ఒక ట్రాక్ కావాలనుకోండి, 2nd ట్రాక్ సెలెక్ట్ చేసి యాడ్ ట్రాక్ అబో అన్నానంటే ఈ రెండింటి మధ్యలో ఒక ట్రాక్ వచ్చుద్ది. ఈ ట్రాక్ నాకు అవసరం లేదు, రైట్ క్లిక్ అంటున్నా రిమూవ్ ట్రాక్ అంటున్నా. నెక్స్ట్ అలాగే పై ట్రాక్ కూడా అక్కర్లేదు,
రిమూవ్ అంటున్నా. ఈ ట్రాక్స్ కి మనం నేమ్ కూడా ఇవ్వచ్చు, నేమ్ ఇవ్వచ్చు, అలాగే లాక్ కూడా చేయొచ్చు. సపోజ్ మీరు లాక్ చేశారు అనుకోండి, ఇందులో ఎడిటింగ్ చేయడానికి కుదరదు. మీరు ఒకవేళ స్ప్లిట్ టూల్ కానీ రేజర్ టూల్ కానీ యూజ్ చేసినా మనకి పని చేయవు. లాక్ తీసేవాలి అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి అన్లాక్ అన్నారు అంటే అన్లాక్ అయిపోద్ది. అలాగే వీటికి మనం నేమ్స్ కూడా ఇవ్వచ్చు. కింద ఉన్న దానికి ఆడియో అనిస్తున్నా, రీనేమ్ ట్రాక్ అంట. ఇక్కడ ఆడియో ఫైల్ యూస్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం ఆడియో అని ఇచ్చి ఓకే అంటున్నా. ఈ ట్రాక్ నేమ్ ఆడియో. నెక్స్ట్ ట్రాక్ టూకి వచ్చేటప్పటికి వీడియో అని ఇస్తున్నా, ఇందులో వీడియో ఫైల్స్ ఉండాలి, వీడియో అని ఇచ్చి ఓకే అంటున్నా. ఇంకా పైది వచ్చేటప్పటికి ఇమేజెస్ యూస్ చేస్తా, దానికోసం ఇక్కడ ఇమేజెస్ ఇస్తున్నా. ఇలాగా మీరు నేమ్స్ వైజ్గా ఇచ్చి ఎడిటింగ్ చేసుకోవాలి అన్న చేసుకోవచ్చు. ఆడియో ఉంది కదా, ఈ ఆడియోలో ఒక ఆడియో ఫైల్ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. ఇక్కడ నాకేమవుతుంది, నా ఆడియో ఫైల్ నా వీడియోని మించి ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు వీడియో ఎండ్ అయిపోయినా కూడా ఆడియో ఫైల్ రన్ అవుతుంది. ఒకసారి ప్లే చేస్తున్నా, లైక్ అయితే ఇంకా రన్ అవుతుంది. ఈ టైంలో మనం ఏం చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు, స్లైస్ చేయొచ్చు. ట్రిమ్ చేయడానికి ఫైల్ చాలా పెద్దది ఉంది. మన ఎండింగ్ వరకు వెళ్ళి ట్రిమ్ చేయకుండా ఈజీగా రైట్ క్లిక్ చేసి స్లైస్లో నాకు లెఫ్ట్ సైడ్ది ఉండాలి, రైట్ సైడ్ది అక్కర్లా, దీని మీద క్లిక్ చేయడం చేయడం రైట్ సైడ్ది మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసిన కరెక్ట్గా ఎండింగ్ వరకు వస్తుంది. నేను ఒక లైక్ అయితే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయింది, కానీ వాల్యూమ్ ఎక్కువ ఉంది. వాల్యూమ్ తగ్గించాలి అంటే ఈ ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసాము అంటే ఈ ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, ఈ వాల్యూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటైర్ క్లిప్ అని ఉంది. ఈ ఎంటైర్ క్లిప్లో మనకి ప్రెజెంట్ 100 ఉంది. నాకైతే 100 అవసరం లేదు, ఒక 10 ఇస్తున్నా. 10 కానీ 20 కానీ ఇవ్వండి, 10 ఇస్తున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ప్యాటర్న్ మనకి వాల్యూమ్ తగ్గి ప్లే అవుతుంది. చూడండి కింద ఉన్న ఆడియో ఫైల్ డిలీట్ చేస్తున్నా, నాకు అవసరం లేదు. ఆడియో రైట్ క్లిక్ చేసామంటే ప్రాపర్టీస్ కనబడుతున్నాయి కదా, సేమ్ అలాగే వీడియోకి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ వీడియో నుంచి ఆడియో సపరేట్ చేయాలనుకోండి, సపరేట్ ఆడియోలోకి వెళ్ళారు అంటే ఇక్కడ సింగిల్ క్లిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఆడియో సపరేట్ అవుద్ది, మనకి సపరేట్గా ఆడియో వచ్చింది. కానీ వేవ్ ఫామ్ కనబడుతుంది చూడండి. ఆడియో పక్క మూవ్ చేసా, ఇప్పుడు ప్లే చేశారు అంటే ఆడియో ఉండదు. ఇలాగా మనం ఆడియో కూడా సపరేట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి చెప్తాను. ఇందులో ఆల్రెడీ కొన్ని చెప్పా కదా, మిగతాయి అన్ని చూద్దాం. ఇక్కడ మనకి టైం అని ఉంది కదా, ఈ టైం ఏంటంటే మన వీడియో స్పీడ్గా ప్లే అవ్వాలా స్లోగా ప్లే అవ్వాలా అన్నది సెట్ చేసుకోవచ్చు. టైంలోకి వెళ్ళి ఒకవేళ వీడియో ఫాస్ట్గా ఫ్రంట్కి ప్లే అవ్వాలనుకోండి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఎంత స్పీడ్లో ప్లే అవ్వాలి, 2x అన్నారు అనుకోండి, 2x స్పీడ్లో ప్లే అవుద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియో స్పీడ్ అయిపోద్ది, వాల్యూమ్ కూడా స్పీడ్ అయిపోద్ది, వాయిస్ కూడా స్పీడ్ అయిపోద్ది. లేదు ఇది రీసెట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేస్తారు, టైంలోకి వెళ్తారు, రీసెట్ టైం అని ఉంది కదా, ఇది క్లిక్ చేశారు అంటే నార్మల్ అయిపోద్ది. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్న, టైంలోకి వెళ్తున్నా. ఫాస్ట్లో ఫ్రంట్కి వెళ్ళడం చూసారు కదా, అదే బ్యాక్ నుంచి మన వాయిస్ రివర్స్ అవుద్ది. బ్యాక్వర్డ్ 2x పెట్టాను అనుకోండి, మన వాయిస్ బ్యాక్ నుంచి వచ్చింది. వాయిస్ కూడా అర్థం అట్లా నార్మల్గా సెట్ చేసేస్తున్నా టైంలో, రీసెట్ టైం. ఇప్పుడు మనకి వీడియో స్లోగా ప్లే అవ్వాలనుకోండి, టైంలోకి వెళ్ళి స్లోలో ఫార్వర్డ్, ఫ్రంట్కి వెళ్ళాలి అంటే ఫార్వర్డ్ ప్లే చేశారు అంటే స్లోగా. దీన్ని కూడా సెట్ చేయాలి అంటే టైంలోకి వెళ్ళి రీసెట్ టైం అంటారు. రైట్ క్లిక్ చేస్తున్నా, టైంలోకి వెళ్తున్నా, స్లోలో కూడా అలా బ్యాక్ నుంచి స్లో అవ్వడానికి ఆప్షన్స్. 1/2x పెడితే స్లో అయిపోయింది, ఇంకా బాగా స్లో కావాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫాస్ట్కి కూడా సేమ్, అలాగే 2x అన్నా ఉంటే కొంచెం స్పీడ్ అయింది, అదే 4x అన్నా ఉంటే ఇంకా స్పీడ్గా. ఇలాగ మనం 16 వరకు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజ్. ఈ ఫ్రీజ్ ఏంటంటే ఇక్కడ 2 సెకండ్స్ పెట్టాం అనుకోండి, మన వీడియో 2 సెకండ్స్ పాటు ఒక ఇమేజ్ కింద మారిపోయి ఫ్రీజ్ అయిపోద్ది. 2 సెకండ్స్ పెట్టాను, ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి. సైజ్ ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి మళ్ళీ అక్కడి నుంచి రన్ అవుతుంది, కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా, టైంలోకి వెళ్తున్నా. ఫ్రీజ్ కూడా చూసారు కదా, ఇక్కడ 2 సెకండ్స్ ఉంది, 4 సెకండ్స్ ఉంది, ఇలా 30 సెకండ్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీజ్ ప్లస్ జూమ్ రెండు అవ్వాలనుకోండి, ఫ్రీజ్ అయ్యి అక్కడి నుంచి నాకు జూమ్ అవ్వాలి,
ఫ్రీజ్ అండ్ జూమ్ 2 సెకండ్స్ పెట్టా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, వీడియోకి 1000 లైక్స్ టార్గెట్, కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా. ఇందాయించి మనం వీడియో డిలీట్ చేయాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం కదా, అలా డిలీట్ బటన్ ప్రెస్ చేయకుండా ఇక్కడ రిమూవ్ క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా మన వీడియో డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ రొటేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ రొటేట్ ఆప్షన్స్ ఈ వీడియో మీద కాకుండా పైన ఒక ఇమేజ్ ఫైల్ తీసుకొని ఆ ఇమేజ్ ఫైల్ మీద చూపెడతా. మనం రొటేట్ చేసుకోవాలనుకోండి ఇక్కడైనా సైజ్ తగ్గించుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు. కార్నర్లోకి వెళ్ళారు అంటే ఇలాగ రొటేట్ అది వచ్చుద్ది. ఇది మనకి షార్ట్ కట్. ఇలా షార్ట్ కట్ కాకుండా మీరు రొటేట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. మీకు రొటేట్ 90 డిగ్రీస్ అన్నా ఉంటే రైట్ సైడ్ 90 డిగ్రీస్లో రొటేట్ అవుద్ది. మళ్ళీ రైట్ క్లిక్ చేసి రొటేట్ అంటున్నా 90 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ అన్నా ఉంటే లెఫ్ట్ సైడ్లోకి, మళ్ళీ రైట్ క్లిక్ చేసి రొటేట్లో రొటేట్ 180 డిగ్రీస్ అన్నా ఉంటే మనకి ఫ్లిప్ అయ్యి. ఈ రొటేషన్ నాకు వద్దు నార్మల్గా వచ్చేవాలి అంటే రొటేషన్లోకి వెళ్ళి నో రొటేషన్ అన్నారంటే రొటేషన్ పోద్ది. నేను ఎలా అప్లై చేశాను సేమ్ వీడియో మీద కూడా అలా అప్లై చేసుకోవడమే. ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, వాల్యూమ్లో ఎంటైర్ క్లిప్లో నాకు వాల్యూమ్ ఎంత కావాలి అన్నది ఇందా చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 10% పెట్టా. ఇందులోనే నాకు స్టార్ట్ ఆఫ్ క్లిప్, ఫేడ్ ఇన్ ఫాస్ట్, ఫేడ్ ఇన్ స్లో అని ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఈ ఫేడ్ ఇన్ అంటే ఏంటి, నాకు వీడియో స్టార్ట్ ఎలా అవుతుంది, మనం జస్ట్ 100 వాల్యూమ్తో రన్ అవుతుంది. నాకు అలా 100 వాల్యూమ్తో రాకూడదు, 0 నుంచి 100కి వెళ్ళాలి. ఇలా మనం స్టార్టింగ్లో వాల్యూమ్ 0 నుంచి 100కి వెళ్ళడానికి ఈ ఫేడ్ ఇన్ ఆప్షన్ యూజ్ అవుద్ది. వీడియో సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, వాల్యూమ్లోకి వెళ్తున్నా, స్టార్ట్ ఆఫ్ క్లిప్, ఫేడ్ ఇన్ ఫాస్టా స్లోనా, నాకైతే స్లోగా అవ్వాలి, స్లో పెట్టా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే వాల్యూమ్ స్లోగా 100కి రీచ్ అవుద్ది. జస్ట్ 1 క్లిక్తో ఈజీగా పాస్ట్. అలాగే మనకి ఎండింగ్ కూడా స్మూత్గా ఎండ్ అవ్వాలనుకోండి, ఒక లైక్ అయ్యి నాకు ఎండింగ్ స్మూత్గా ఎండ్ అవట్లా, ఇక్కడ మనం ఫేడ్ అవుట్ అప్లై చేసుకుంటాం. రైట్ క్లిక్ చేస్తాం, వాల్యూమ్లో స్టార్ట్ ఆఫ్ క్లిప్ అంటే ఫేడ్ ఇన్, ఎండ్ ఆఫ్ క్లిప్ అంటే ఫేడ్ అవుట్, ఫేడ్ అవుట్ స్లోగా అవ్వాలి. ఇక్కడ నాకేమవుద్ది 100 వాల్యూమ్ నుంచి 0లోకి వెళ్ళుద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన జీరోలోకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ప్లే చేస్తున్నా చూడండి, 100 నుంచి 0లోకి వాల్యూమ్ వెళ్ళింది. వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా. ఇందులో మనం ఎన్ని ఆప్షన్స్ చూసాం, రిమూవ్ క్లిప్ అంటే వీడియో పోద్ది, డిస్ప్లే చూసాం, ట్రాన్స్ఫార్మ్ చూసాం, స్లైస్ చూసాం, సపరేట్ ఆడియో చూసాం, వాల్యూమ్ చూసాం, టైం చూసాం. అదే టైం అంటే మన వీడియో స్పీడ్గా స్లోగా ప్లే అయ్యేలాగా. నెక్స్ట్ లేఅవుట్స్. ఈ లేఅవుట్స్ ఏంటంటే, సపోజ్ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి నాకు 1/4 సైజులో రావాలి, అది కూడా సెంటర్కి రావాలి. ఇది క్లిక్ చేస్తాను అనుకోండి, నాకు ఫోటో సెంటర్కి 1/4 సైజులో వచ్చుద్ది. మీకు ఫోటో ఎంత సైజు ఉన్నా పర్లా, మనకి అక్కడ ఉన్న ఆప్షన్ యూస్ చేయడం చేయడం ఆ సైజులోకి ఆ ప్లేస్లోకి చేంజ్ అయిపోద్ది. లేఅవుట్ అంటున్నా, ఇక్కడ టాప్ రైట్ 1/4 టాప్ రైట్ అన్నాం అనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది సైజ్ తగ్గి టాప్ రైట్ సైడ్. ఇలాగా మన ఫొటోస్ని మనకు మనం ఎడిట్ చేసుకోకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేలాగా, అంతవరకు అక్కర్లా, మనమే ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, మన పొజిషన్ మనమే సెట్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, లేఅవుట్ కూడా చూసాం కదా, రొటేట్ కూడా చూసాం. నెక్స్ట్ యానిమేట్. ఈ యానిమేట్ కోసం సపరేట్గా క్లిప్స్ తీసుకుంటున్నా, ఈ డిలీట్ చేస్తున్నా, వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ నాకు వీడియో ఎలా రన్ అవుతుంది, నార్మల్గా రన్ అవుతుంది. ఇలా కాకుండా ఇది కొంచెం జూమ్లోంచి వచ్చేలాగా, లేకపోతే జూమ్ అవుట్లోంచి వచ్చేలాగా కావాలి అంటే ఈ యానిమేట్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి యానిమేట్లో స్టార్ట్ ఆఫ్ క్లిప్, నాకు స్టార్టింగ్ వీడియో క్లిప్ ఎలా అవ్వాలి, జూమ్ అవుతూ అవ్వాలనుకోండి, ఇక్కడ 50 to 100 అంటే ఫస్ట్ మనకి జూమ్ అవుట్లోంచి ప్లే చేసాం అనుకోండి. ఇలాగ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే కింద 2 కీ ఫ్రేమ్స్ యాడ్ అయినాయి. ఈ కీ ఫ్రేమ్స్ మనకి మనం ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఎలా చేయాలో చెప్తాను. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా, మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా, యానిమేట్లోకి వెళ్ళి ఎండ్ ఆఫ్ క్లిప్, మనకి ఎండింగ్ ఎలా ఎండ్ అవ్వాలి, జూము 100 నుంచి 50లోకి రావాలనుకోండి, ఇది ఎండ్ ఆఫ్ క్లిప్. ఇప్పుడు ఎండింగ్ చూశారు అంటే ఇలా ఎండ్ అవుద్ది.
కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏమీ లేదు కాబట్టి బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది. ఈ వీడియో కింద లేయర్లో ఇంకో వీడియో ఉందనుకోండి, ఈ పైది సైజ్ తగ్గినప్పుడు కింద ఉన్న వీడియో కవర్ చేస్తుంది. నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఫేడ్. ఈ ఫేడ్ ఏంటంటే ఇందాక మనం వాల్యూమ్లో స్టార్ట్అప్ క్లిప్లో ఫేడ్ ఇన్ అలాగే ఫేడ్అవుట్లు చూసాం కదా, ఈ ఫేడ్ ఇన్లు ఫేడ్అవుట్లు ఎలా యూజ్ అయినాయి. ఫేడ్ ఇన్ అంటే 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అయ్యాం, ఫేడ్అవుట్ అంటే 100 వాల్యూమ్ నుంచి ఎండింగ్ 0కి రీచ్ అయ్యాం, అది ఆడియోకి. అదే వీడియోకి ఫేడ్ ఆప్షన్స్ ఏంటంటే ఇందులో కూడా ఫేడ్ ఇన్ ఫేడ్అవుట్. ఇక్కడ మనకి బ్లాక్ స్క్రీన్ యాడ్ అవుద్ది. అదే మనం ఇందులో ఫేడ్ ఇన్ స్లో అంటున్నా, మీరే చూడండి. మనకి వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ మనకి బ్లాక్ స్క్రీన్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగా ఒపాసిటీ పెరుక్కుంటూ 100కి రీచ్ అవుద్ది. ఇప్పుడు అలాగే రైట్ క్లిక్ చేసి ఫేడ్లో ఎండ్ ఆఫ్ క్లిప్లో ఫేడ్అవుట్ స్లో అంటున్నా. ఇప్పుడు మనకి ఎండింగ్ బ్లాక్ స్క్రీన్తో ఎండ్ అవుద్ది. రైట్ క్లిక్ చేసిన ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసాం కదా. ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది, ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి సపరేట్గా ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ ఎలా అప్లై చేయాలి అన్నది చెప్తా. ఈ ప్లేహెడ్ ఉంది కదా, ప్లేహెడ్ స్టార్టింగ్ పెట్టాం అనుకోండి, నాకు వీడియో నార్మల్గానే ఉంది. ఇక్కడ నాకు జూమ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ నేను ఏం చేస్తా, ప్లేహెడ్ స్టార్టింగ్కి పెట్టి ఇక్కడ స్కేల్ దగ్గర స్కేల్ ఎక్స్ వై ఉంది కదా, ఎక్స్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ అంట, అలాగే వై దగ్గర కూడా ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. నెక్స్ట్ కొంచెం ఫ్రంట్కి ప్లే హెడ్ మూవ్ చేసుకొని ఇక్కడ నాకు సైజ్ తగ్గాలి, అలాగే ఇది కూడా సైజ్ తగ్గాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ నేను కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్, ఇక్కడ నుంచి మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాళ్ళనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టి నార్మల్గా 100 పెట్టేసుకుంటా. ప్లే చేశారు అంటే మధ్యలో ఒక ఎఫెక్ట్ టైప్లో ఇలా వచ్చి వెళ్ళినట్టుగా. ఇలాగా మనం కీ ఫ్రేమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ మీదకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇది క్లిక్ చేసామంటే ప్రీవియస్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేంజెస్ చేసుకుంటారు, మళ్ళీ క్లిక్ చేసామంటే బ్యాక్ కీ ఫ్రేమ్ల మీదే వెళ్ళుద్ది. లేదు నేను ఈ కీ ఫ్రేమ్ దగ్గర రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఆ కీ ఫ్రేమ్ మీదకి వస్తారు, మళ్ళీ క్లిక్ చేసామంటే నెక్స్ట్ కీ ఫ్రేమ్ మీదకి. ఇలాగా ఓన్లీ స్కేల్కే కాదు, మీరు రొటేషన్కి యూజ్ చేయొచ్చు, పొజిషన్కి యూజ్ చేయొచ్చు, అలాగే వాల్యూమ్ కూడా మీరు అప్లై చేయొచ్చు. మీకు ఎక్కడ వాల్యూమ్ తగ్గాలి, ఎక్కడ వాల్యూమ్ పెరగాలి అన్నది చేయొచ్చు. మీకు ఇంకా క్లారిటీ కోసం వాల్యూమ్ మీద కూడా చూపెడుతున్నా, ఒక వీడియో తీసుకున్నా. ఇక్కడ నాకు వ్యూ వచ్చేటప్పటికి డిస్ప్లేలో షో వేవ్ ఫామ్ నేను ఇక్కడ నుంచి అప్లై చేస్తున్నా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడమే. వాల్యూమ్ ఉంది కదా, రైట్ క్లిక్ చేస్తున్నా, ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూమ్ తగ్గాలి, ఇక్కడ నేను వాల్యూమ్ తగ్గించుకుంటా. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు వాల్యూమ్ నార్మల్ అయిపోవాలి, నార్మల్గా 1 పెట్టేస్తున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఈ గ్యాప్లో వాల్యూమ్ తగ్గుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు మనం జస్ట్ 1 క్లిక్తో ఈజీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి ఇలా మనం వాల్యూమ్ కూడా కీ ఫ్రేమ్స్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, ఎమోజీస్ ఉన్నాయి కదా, వీటి గురించి చూద్దాం. చూడండి, ఈ సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్స్ కొంచెం డిఫరెంట్గా అప్లై అవుతాయి. అసలు మనకి మామూలుగా ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై అవుతాయి, 2 క్లిప్స్ మధ్యలో అప్లై అవుతాయి, లేదంటే వీడియో స్టార్టింగ్ అప్లై అవుద్ది, వీడియో ఎండింగ్ కూడా అప్లై చేసుకుంటాం. కానీ ఈ సాఫ్ట్వేర్లో వచ్చేటప్పటికి చూడండి, ఒక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ ట్రాన్సాక్షన్ అప్లై చేయాలనుకోండి, వీడియో పైన కూడా అప్లై చేసేయచ్చు. 2 క్లిప్స్ మధ్యలో అప్లై చేయాలి అంటే డిలీట్ చేస్తున్నా, ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఈ వీడియో పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం మనకు ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ అవుద్ది. ప్లే చేశారు అనుకోండి, ఇలా ట్రాన్సాక్షన్ అప్లై అయింది. ఇది నాకు వద్దు అంటే ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అంటారు, ఇక్కడ మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అప్లై చేస్తారు. సైజ్ ఎంత వద్దు తగ్గిద్దాం. ప్లే చేసామంటే ఇలాగా.
ఇలాగ మనం ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇంకా బ్రైట్నెస్ పెంచాలి అన్నా, తగ్గించాలి అన్నా, పొజిషన్ మార్చాలి అన్నా, ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. డిఫాల్ట్గా సెట్ చేసినవి బాగానే ఉంటాయి. దానికోసం నేను ఏం చేంజ్ చేయట్లా మామూలుగా ప్లే చేస్తున్నా. ఇలాగ మీరు ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ నచ్చలేదు అనుకోండి, సెలెక్ట్ చేసుకుంటారు, కీబోర్డ్లో డిలీట్ అంటారు, ఇంకో ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. మీకు సైజు ఎంత కావాలి అన్నది కూడా మీరే సెట్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కావాలనుకోండి, ఇలాగ స్లోగా వచ్చుద్ది. నాకు ఎంత స్లో అయితే వద్దు, స్పీడ్గానే అప్లై అవ్వాలి. దానికోసం కొంచెమే పెట్టా. ఇప్పుడు చూసారు అంటే స్పీడ్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్. మనకి ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ ఎలా అప్లై అవుతాయి అంటే, వీడియో సెలెక్ట్ చేసుకొని నాకు కొంచెం బ్రైట్నెస్ పెరగాలనుకోండి, బ్రైట్నెస్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా మన వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఇక్కడ బీ అనే యాడ్ అయింది కదా, ఇది బ్రైట్నెస్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ యాడ్ అయింది. దీని మీద క్లిక్ చేశారు అంటే దీని ప్రాపర్టీస్ అన్నీ హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు బ్రైట్నెస్ పెంచడం, అలాగే కాంట్రాస్ట్ నాకు ఇలా కావాలనుకోండి, ఇలా సెట్ చేసుకుంటారు. ఈ వీడియో మీదకి వచ్చేటప్పటికి ఇక్కడ కలర్ సాచ్యురేషన్ ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక బటన్ కింద యాడ్ అయింది కదా, దీని మీద క్లిక్ చేయగానే దాని ప్రాపర్టీస్ వస్తాయి. మీరు ఏమైనా సాచ్యురేషన్ ఇంక్రీజ్ చేయాలి అన్నా, చూడండి ప్లే హెడ్ ఈ వీడియో మీద ఉంది, అందుకే మనకి ఇక్కడ ప్రివ్యూ కనబడట్లా. మనకు కావాల్సింది ఈ వీడియో కదా, సాచ్యురేషన్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఇలా మనం కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ప్లే చేసామంటే ఇలాగా. ఈ ఎఫెక్ట్లకు కూడా మనకి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇందా నేను చెప్పాను కదా, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ అంటే అప్లై అవుద్ది. మీకు ఎక్కడి నుంచి నార్మల్గా కావాలో అక్కడి నుంచి మామూలుగా సైజులు తగ్గించేస్తారు. ఇందాక అప్లై చేసినట్టుగానే సేమ్ ఇక్కడ అప్లై చేసుకోవడమే. ఈ కీ ఫ్రేమ్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు కుదరట్లేదు. ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలి అంటే, సింపుల్గా ఏం లేదు, వీడియో స్ప్లిట్ చేసేయండి. వీడియో స్ప్లిట్ చేసా, వీడియో ఇక్కడికి స్ప్లిట్ చేసా, ఈ చిన్న బిట్ వరకు కలర్ కరెక్షన్ చేసుకోండి. ఆల్రెడీ ఒకటి అప్లై చేసా కదా, అప్లై చేయకపోతే ఇంకోటి మీకు ఏది కావాలో అది అప్లై చేసుకోండి. నేను రెండింటికి డిలీట్ చేసేస్తున్నా, ఇందాక అప్లై చేసా కదా. డిలీట్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియో నార్మల్గా ఉంది. ప్లే చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇది ఒక ఎఫెక్ట్ కింద కూడా ఇలా యూస్ చేయొచ్చు. అలాగే మనకి గ్రీన్ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్కి సంబంధించింది కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఎఫ్ అన్న ఉంటే ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో తీసుకున్నా, చూడండి వీడియోని పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. గ్రీన్ స్క్రీన్ దాని మీద క్రోమా కీ అప్లై చేస్తున్నా. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్రోమా కీ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిక్ స్క్రీన్ కలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. సెలెక్ట్ చేసి ఓకే అన్నారు అంటే మనకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయింది. ప్లే చేశారు అనుకోండి ఇలాగ, ఇంకా గ్రీన్ కనబడుతుంది అంటే ఇక్కడ మోడిఫై చేసుకుంటారు. ప్లే చేశారు అంటే ఇలాగ మనకి బటర్ఫ్లైస్ ఫ్లై అవుతున్నట్టుగా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి వచ్చుద్ది. ఇది కూడా డిలీట్ చేస్తున్నా. ఇందులో మనం నాయిస్ రిమూవ్ చేసుకోవడానికి, వీడియో బ్లర్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఒక్క ఎఫెక్టే కాదు, ఒక దాని మీద ఎన్ని ఎఫెక్ట్లు కావాలన్నా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్టేబిలైజర్ ఎఫెక్ట్ ఉంది, ఇది కూడా యాడ్ చేస్తున్నా. సపరేట్గా ఉంది కదా క్లిప్, ఇది ప్రాసెస్ అవ్వడానికి 30 సెకండ్స్ తీసుకుంటుందంట. పర్లేదు, ప్రాసెస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసా, ప్లే చేసామంటే కొంచెం షేక్ అయినట్టుగా. అలాగే ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. ఇక్కడ డిలే అని, ఎకో అని. ఎకో అంటే మన వాయిస్ కొంచెం చేంజ్ అయిపోద్ది. ఈ ఎఫెక్ట్లన్నీ ఎలా అప్లై చేయాలి అన్నది నేను చెప్పాను. ఈ వీడియోకి వాయిస్ ఉన్నట్ల మీద అప్లై చేయండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా అప్లై చేసి చూడండి. ఇంకా పైన ఉన్న ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి.
ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకోవడానికి, ఆల్రెడీ సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవడానికి మనకి రీసెంట్ ఫైల్స్ అన్ని కనబడతాయి. నెక్స్ట్ మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ షార్ట్ కట్ యూస్ చేస్తున్నాం కదా, కంట్రోల్ ఎఫ్, అలాగే చూస్ ప్రొఫైల్, దీని గురించి చెప్తాను. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. ఇంకా ఎడిట్ లో చూసుకున్నాం అంటే అండు, రీడు, ప్రిఫరెన్సెస్. ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇందా మనం చూసాం కదా కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఆటో సేవ్ క్లోజ్ అంటున్నా. నెక్స్ట్ టైటిల్ లోకి వచ్చామంటే ఇక్కడ మనకి టైటిల్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఏమైనా టైటిల్ అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ టైటిల్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఒక టైటిల్ ఉంది, ఇది మీద క్లిక్ చేస్తున్నా. టైటిల్ నేమ్ ఏంటి, ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ నేను ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఫాంట్, మీకు ఫాంట్ ఇదే ఫాంట్ కావాలా, ఫాంట్ మార్చుకుంటారా, నేను అయితే ఫాంట్ మారుస్తున్నాను. అలాగే మీరు సైజ్ పెంచుకోవాలి, చేంజ్ చేయాలి అన్నా చేంజ్ చేయొచ్చు. మీకు అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ అండర్లైన్ పెట్టుకుంటారు. స్ట్రైక్ అవుట్ అంటే మనకి మధ్యలో గీత వచ్చుద్ది కదా, అది కావాలంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటారు. నాకైతే ఏం అక్కర్లేదు, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ కలరు, వైట్ కావాలా లేకపోతే వేరే కలర్లు ఏమైనా కావాలా, రెడ్ కాదు బ్లాక్ తీసుకుంటున్నా, ఓకే అంటున్నా. ఇక్కడ వరకు ఇలా సెట్ చేసుకొని సేవ్ అన్నాను అనుకోండి, ఈ ఫైల్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్లో యాడ్ అవుద్ది. టైటిల్ నేమ్ అని ఉంది కదా, దీన్ని మీరు డ్రాగ్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు అంటే ప్రతాప్ వర్మ, దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇందులోనే టైటిల్స్లో యానిమేటెడ్ టైటిల్ ఉంటాయి. ఈ మనం యూస్ చేయాలి అంటే బ్లెండర్ సాఫ్ట్వేర్ మన పీసీలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ప్రజెంట్ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి ఈ రన్ అవ్వో, ఇవి అయితే యానిమేషన్తో పాటు రన్ అవుతాయి. నెక్స్ట్ వ్యూలో చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్, ఆల్రెడీ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అని చెప్పా కదా, ఆ బటన్ ఇక్కడ షార్ట్ కట్ వచ్చేటప్పటికి F11. నెక్స్ట్ వ్యూస్లో చూసుకున్నారు అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ వ్యూ అన్నారు అనుకోండి, కొంచెం అడ్వాన్స్డ్గా అన్ని సెట్టింగ్స్తో పాటు వస్తాయి. నాకు ఈ వ్యూ వద్దు అంటే వ్యూలోకి వెళ్ళి వ్యూస్లో సింపుల్ వ్యూ అన్నారు అంటే నార్మల్గా వచ్చేసుద్ది. మనం ఈ వ్యూలోనే వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ డాక్స్, ఇందులో మీకు ఏమేం కావాలి, ఇక్కడ మార్కులు పెట్టున్నాయన్ని హైలైట్ అయ్యి ఉన్నాయి. క్యాప్షన్స్ కూడా ఇక్కడ కనబడాలి అంటే క్యాప్షన్స్ దగ్గర మార్క్ పెట్టుకుంటారు. ప్రాపర్టీస్ కూడా కనబడాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్నారు అంటే ప్రాపర్టీస్ మీకు సైడ్ వచ్చి హైలైట్ అవుద్ది. హెల్ప్లో చూసుకున్నారు అంటే ఇక్కడ ట్యుటోరియల్ ఉంటుంది. ఈ ట్యుటోరియల్ ఏంటి, నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంటర్ఫేస్ చెప్పా కదా, అదే ఇక్కడ రన్ అవుద్ది. దీన్ని వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ఫైల్స్ విండో అంటాం, నెక్స్ట్ దీన్ని టైమ్ లైన్ అంటాం, నెక్స్ట్ దీన్ని వీడియో ప్రివ్యూయర్ అంటాం, నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్ చేయడానికి. ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ ఒక బటన్ కనబడుతుంది కదా, ఈ బటన్ ఏంటంటే సపోజ్ నాకు ఈ ఫోటో నచ్చింది అనుకోండి, ఇది నాకు ఇమేజ్ రూపంలో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే సేవ్ చేసుకోవడానికి వచ్చుద్ది. నేను డెస్క్టాప్ మీద Frame 4 అని ఉంది కదా, PNG ఫార్మాట్లో అవుతుంది. సేవ్ అన్నారు అంటే మీకు డెస్క్టాప్ మీద సేవ్ అయిపోద్ది. ఇదిగోండి PNG ఫార్మాట్లో ఒక ఇమేజ్ సేవ్ అయింది. దీన్ని మళ్ళీ యూస్ చేసుకోవాలి అంటే సాఫ్ట్వేర్లోకి తీసుకొచ్చి యూస్ చేసుకోవచ్చు ఒక ఇమేజ్ రూపంలో. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ చూసాం, ఎఫెక్ట్స్ చూసాం, అలాగే ఎమోజీస్. ఎమోజీస్లోకి వెళ్ళి ఇక్కడ షో ఆల్ అని పెట్టారంటే అన్నీ కనబడతాయి. లేదు నాకు స్మైలీలు ఓరికే కనబడాలి అంటే స్మైలీ పెట్టామంటే స్మైలీకి సంబంధించినవి. ఇలాగా ఏది కావాలి అంటే అది పెట్టచ్చు. ఫుడ్ అన్నారంటే ఫుడ్కి సంబంధించినవి. ఇక్కడ నేను స్మైలీ పెట్టి ఇందులో ఒకటి యూస్ చేస్తున్నా. ఏం లేదు, సింపుల్గా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. దీన్ని కూడా ట్రిమ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. చూడండి సైజ్ తగ్గిస్తున్నా, ఇలా కార్నర్లో కావాలంటే కార్నర్లో వాడుకోవచ్చు. దీనికి కీ ఫ్రేమ్ యాడ్ చేసా అందుకని ఇలా వస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా ఫైల్లో, నేను తర్వాత చెప్తా అన్నా కదా, చూస్ ప్రొఫైల్, అదే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఎడిట్ ప్రొఫైల్ ఏంటంటే మీరు వీడియోలు ఇంపోర్ట్ చేసుకోకముందు మీ వీడియో ఫైల్ సైజెస్ మీకు ఐడియా ఉందనుకోండి, ఆ ఐడియా ప్రకారం ఇక్కడ మనం సైజెస్ తీసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇప్పుడు నేను చేసా కదా ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే చూడండి ఎక్స్పోర్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్ ఆల్ ఫార్మాట్స్, నాకు వీడియో సైజ్ వచ్చేటప్పటికి 920x1080. ఇక్కడ మనకి 4K ఏంటి, 5K, 8K, 16K వీడియో కూడా ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. 29 ఫ్రేమ్స్, 920x1080. మనకి 3K ఈటిల కింద ఉంటుంది. ఇక్కడ నాకు 920x1080 30 ఫ్రేమ్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా.
నాకు ఎక్కడ సేవ్ అవ్వాలి, నాకైతే డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. నెక్స్ట్ అడ్వాన్స్డ్, ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేయట్లా, సింపుల్లోనే ఉంచి ఎక్స్పోర్ట్ వీడియో అంటున్నాను. ఇది మనకి 100% కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయితేనే మన వీడియో ఎక్స్పోర్ట్ అయినట్టు. హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది, డన్ అని వచ్చింది కదా, డన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఒకసారి వీడియోని చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో ఎడిటింగ్ రావాలి అని డీటెయిల్గా A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి 1000 likes టార్గెట్ ఇస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రీసెంట్గా క్లిప్చాంప్ ఆన్లైన్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పాను. ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది, సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంటుంది. మనం అసలు ఇన్స్టాల్ చేయక్కర్లా, మీ దగ్గర నెట్ ఉంటే ఆన్లైన్లోనే ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవచ్చు. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.